క్లియర్ చేసేసుకుని. సో హలో ఎవ్రీవన్, గోమయ పుష్పం ద్వారా సో అందరిలో అవేకన్ చేయాలి, అవేర్నెస్ అనేసి ఐమ్ హియర్ నిన్నటి యూనో కైండ్ ఆఫ్ వర్క్ షాప్ అనేసి. సో ఐమ్ వెరీ హ్యాపీ, అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇది వచ్చేసి మనం ఇంత కూడా అక్కర్లేదండి, అంత పౌడర్లో మనకు కొంచెం క్వాంటిటీ తీసుకుంటే ఈ ఫ్లవర్ షేప్లో పట్టేంత తీసుకుంటే ఎక్స్ట్రా తీసేయచ్చు, ఎక్స్ట్రా తీసేసుకోండి. మనకి అది ఇంత అక్కర్లే, అసలు కొంచెం తీసుకున్నా సరిపోతుంది, ఒక పిడికన తీసుకోండి, ఎక్స్ట్రా తీసుకోండి. జస్ట్ ఇలా పెట్టుకుంటూ ప్రెస్ చేస్తాం అనుకోండి, మా ఊళ్ళు ఉంది కదా, ఇలా మనం ప్రెస్ చేస్తే ఇలా వస్తుందన్నమాట, చూసారు కదా. యాక్చువల్లీ ఇలా ఇలా ఉన్న ఇది పెట్టుకుంటే దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి. ఇప్పుడు ఇది ఇలా ఆల్రెడీ ప్రతి ఉన్నది పెట్టామనుకోండి, ఏమవుతుందంటే కట్టిన రోజు తర్వాత ఇది అంతా డెఫినెట్గా నీళ్ళలో వెళ్ళిపోయినా ఇది కొంతమంది వినాయక చవితి వరకు రుచుకుంటారు కనుక ఇది మిగిలిపోతుంది, ఇది తీసేయచ్చు. ఏ మొక్కల్లోనో ఏ పూలకుండా ఇలా వేసుకుంటే అటు ఎరువుకి